నిన్న బిఎస్ఎన్ఎల్ ఆదాయం పెరిగింది అని ఒక వీడియో పెట్టిన తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ల వల్ల సార్, ఎగ్జిక్యూటివ్ల వల్ల సార్, అదిగా సార్, ఇట్లా ఏయో కొంతమంది కామెంట్లు పెట్టినా నేనేదో ఇష్యూ గురించి వెతుకుతుంటే, ఇష్యూ గురించి వెతకటం అని అంటే దాని మీద ఏదన్నా ఫర్దర్ అసలు ఎట్లా ఏంటి అనేది స్టడీ చేద్దామని చూస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ బయటపడింది. ఏంటా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరు అని అంటే, గతంలో రీఛార్జ్ అంటే నెల రోజులు 30 రోజులకి రీఛార్జ్ చేసుకునేవాళ్ళు. నెల రోజులకి 1 GB ఇస్తారో 2 GB ఇస్తారో, రోజుకి ఇంత జీబీ వాడుకోవచ్చు, ఫ్రీ కాల్స్ మొత్తం ఫ్రీ కాల్సే, మెసేజ్లు రోజుకు 100 ఇచ్చుకోవచ్చు, ఇటువంటి ప్యాకేజీలు వచ్చి జనరల్గా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేసింది అని అంటే, ఏదన్నా ప్లాన్ మీరు ఇవ్వదలుచుకుంటే ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలి. ఆ అప్రూవల్కి మరి 3 నెలల కంటే ఎక్కువ ఫ్రీ ఇవ్వటానికి వీల్లేదు, ఇటువంటి ఏదో కొన్ని కండిషన్లు ఉన్నాయి. ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు ఏమి ప్లాన్ చేసినాయి అని అంటే, 28 రోజుల రీఛార్జ్ చేయటం బిగిన్ చేసింది. 30-31 రోజులకి బదులుగా 28 రోజుల ప్యాకేజీ అలవాటు చేశారు. జనాలకి ఈ 28 రోజుల ప్యాకేజీ, 30-31 రోజుల ప్యాకేజీ గురించి పెద్ద పట్టించుకునేంత టైమో ఆలోచించేంత ఇదో ఉండదు. మీరు ఆలోచించండి, నెలకి 2 రోజులు, సంవత్సరంలో 3 రోజులు తగ్గటం మూలంగా అంటే మొత్తం మీద 12 × 2 = 24, ఇంకొక 3 నెలలు 5 నెలలు అనుకోండి, 32 రోజులు అదనంగా సబ్స్క్రైబర్ రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. అంటే నువ్వు సంవత్సరంలో 12 సార్లు రీఛార్జ్ చేయటం బదులుగుండా 13 సార్లు రీఛార్జ్ చేస్తావు. 13 సార్లు రీఛార్జ్ చేయటం మూలంగా నెలలో నువ్వు అదనంగా మినిమం రీఛార్జి 200 రూపాయలు అనుకుంటే, ఆ 200 రూపాయలు కంపల్సరీగా అదనంగా చేయాల్సి వస్తుంది. అంటే ప్రతి సబ్స్క్రైబర్ నుంచి రీఛార్జ్ మూలంగా ఆ టెలికామ్ కంపెనీకి సంవత్సరంలో అదనంగా 1 నెల డబ్బులు కట్టించుకుంటున్నాడు. ఇది మరి ట్రాయ్కి తెలీదా అని అంటే, ట్రాయ్ ఏం చేసింది, లేదు లేదు మీరు మీ దగ్గర కంపల్సరీగా 30 రోజుల ప్యాకేజీ ఉండాలి అని ఒక రూల్ పాస్ చేసింది. 30 రోజుల ప్యాకేజీ ఉండాలి అని అంటే కంపెనీలు ఏం చేసినాయి, 30 రోజుల ప్యాకేజీ మేము అమలు చేస్తున్నాం, 30 రోజుల ప్యాకేజీలో 28 రోజుల ప్యాకేజీ 179 రూపాయలు అయితే 30 రోజుల ప్యాకేజీ 189 రూపాయలు అని పెట్టారు అనుకోండి. ఎగ్జాంపుల్కి పెడితే ఆ దాని మూలంగా 179 రూపాయలు 28 రోజులు అయినా తీసుకుంటాడు, కానీ 189 రూపాయలు 30 రోజులు అంటే సబ్స్క్రైబర్ తీసుకుంటాడు. 189 రూపాయలు పెట్టిన ప్యాకేజీని కంటే కూడా 179 రూపాయలు పెట్టిన ప్యాకేజీని సబ్స్క్రైబర్ ఆటోమేటిక్గా తీసుకుంటాడు. ఎన్ని రోజులు ఉంది ఇది, 30 రోజులా, అది 2 రోజులు ఎక్స్ట్రా వస్తుందా అని చూసుకోడు. రేటు తక్కువ ఉండటమే సబ్స్క్రైబర్ దృష్టిలోకి ఆనుతుంది జనరల్గా. ఇది దృష్టిలో పెట్టుకుని టెలికామ్ కంపెనీలు సంవత్సరంలో 1 నెల అదనంగా రీఛార్జ్ చేసుకుంటున్నాయి. మీకు ఒక ప్రముఖ టెలికామ్ సంస్థ పేరు చెప్తే మళ్ళీ నేను కోర్టు కేసులో ఇరుక్కుంటా, ఏం చెప్పింది, ఉచితంగా 3 నెలలు సిమ్ ఇస్తాం, డేటా అన్లిమిటెడ్ డేటా ఫ్రీగా ఇస్తాం అని అన్నారు. దాన్ని మళ్ళీ ఇంకో 3 నెలలు ఎక్స్టెండ్ చేశారు. పోటీగా ఉన్న టెలికామ్ కంపెనీలు ఇట్లా ఎట్లా ఇస్తారు, అట్లా ఉచితంగా 3 నెలలకు మించి ఇవ్వటం రూల్స్కి విరుద్ధం కదా అని కంప్లైంట్ చేశారు. ఏం చేశాడు, 59 రూపాయలకో 52 రూపాయలకో ఇచ్చారు సేమ్ డేటా. తర్వాత దాన్ని 59 చేశాడు, తర్వాత 70 రూపాయలు చేశాడు. అట్లా 1.5-2 సంవత్సరాలు ఈ పొడిగింపు కార్యక్రమం జరిగిన తర్వాత ఏమైంది, ఇప్పుడు 250 రూపాయలు మినిమం లేనిది మనం రీఛార్జ్ చేసుకోవటానికి లేదు ఆ టెలికామ్ కంపెనీలో. వస్తువులలో కూడా వాణిజ్య సంస్థలు ఇట్లాగే చేస్తున్నాయి. సపోజ్ మీకు ఆయిల్ కొంటున్నారు, రీఫండ్ ఆయిల్ కొంటారనుకోండి, 1 లీటరు 179 రూపాయలు అయింది.
రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత ఈ రష్యా యుక్రెయిన్ వార్లో ఆయిల్ ధర పెరిగిందో లేకపోతే క్రూడ్ ఆయిల్ పెరిగిందో ఇంకా ఏ ధరలు పెరుగుతున్నాయి సార్ అనుకునేటట్టుంటే 1000 లీటర్లు ఉండాల్సిన అంటే 1 లీటర్ ఉండాల్సిన ఆయిల్ని 900 చేస్తాడు, సేమ్ రేట్ ఉంటుంది. నువ్వు మార్కెట్కి వెళ్ళి కొనేటప్పుడు ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటాం తప్ప అది 1 లీటరా 900 ml అనేది నువ్వు గమనించు, 90% గమనించు. ఏమవుతుంది? ఎస్, ఇది రేటు సేమ్. 1 లీటర్ బదులు 900 ml ఇస్తే ప్రతి ప్యాకెట్ మీద 100 ml తగ్గించాడు, బట్ రేమ్ సేటు పెట్టాడు, రేటు సేమ్ పెట్టాడు. దానివల్ల ఏమైంది? ప్రతి వస్తువులో, సబ్బులో, ఇవి వీటిల్లో కంపెనీలు చేసే ఈ మోసాలని మోసం అనాలా? ఏమి, నేను 900 ప్యాకెట్ మీద ఉంది చూసుకోపోవటం నీ తప్పు కదా అనే కంపెనీ అంటే నేనేం చేయలేదు. కానీ చేసిందేంటి? వ్యవస్థలలో ఉన్న చిన్న చిన్న లోపాలని, రూల్స్లో ఉన్న చిన్న చిన్న లోపాలని వాడుకుని ఆ వాటకం మూలంగా వినియోగదారుణ్ణి, వినియోగదారుడి నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి అన్న విషయంలో ఖచ్చితంగా టెలికాం కంపెనీలో, ఇతర వినియోగదారుల సంస్థలో, యాజమాన్య సంస్థలు ఖచ్చితంగా వినియోగదారుణ్ణి దోపిడీ చేస్తున్నాయి. ఈ విషయము ఎంత మేరకు మనం అనుభవంలోకి తెచ్చుకుంటాము అని అంటే, అనుభవంలోకి తెచ్చుకుని మనం ఏం చేయాలి సార్? వినియోగదారుల ఫోరంలో వేసిన వాళ్ళ చుట్టూ తిరగటం ఎంత అబద్ధంగా, లేకపోతే వాళ్ళ దృష్టిలో ఎంత ఇదిగా ఉన్నది అనేది మనకు మనం చేసుకుంటాం తప్ప అంత ఓపిక ఎక్కడుంటుంది? 2 రోజుల రీఛార్జ్ గురించి నేను కోర్టుకు వెళ్ళి కోర్టులో లాయర్ను పెట్టుకోకుండా నువ్వే వినియోగదారుల కోర్టులో నువ్వే ఆర్గ్యూ చేసుకోవచ్చా అని అంటే, నాకు ఆ రూల్ ఏముంటా సార్? కంపెనీ తరఫున పెద్ద పెద్ద లాయర్లు వస్తారు. సో ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన రూల్స్.